नमस्ते वेलकम टू लोकल न्यूज़ नेनु सोनू वेंकटेश मुदिगा हेडलाइंस चूदा नवंबर 3 వరకు కోవిడ్ వాక్సినేషన్ 100% వాక్సినేషన్ ప్రక్రియ పరిశీలనలో అధికారులకు కలెక్టర్ ఆదేశం ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఆందోళన భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా లోకల్ న్యూస్ కథనానికి స్పందించి మధ్యాన భోజనం ఏర్పాటు చేసిన అధికారులు ప్రజా ప్రతినిధులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు చందూరు మండల కేంద్రంలో దారుణం తనయుడి చేతిలో తల్లి హతం చి పెళ్లి చేసుకున్న తనను భర్త మోసం చేశాడని బాధితురాలు భర్త ఇంటి ముందు ధర్నాకు దేహతి తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది ఇందరవాయి మండల కేంద్రానికి చెందిన పాత మౌనిక శ్రవణ్ కుమార్ ప్రేమించుకొని జూన్ 3 2020 లో జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు అనంతరం వృత్తిరీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు కొన్ని నెలల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి ఒకరినొకరు తిట్టుకున్నారు అత్త సోమలక్ష్మి మామ బాలరాజు బావ రవికాంత్ తనను వేధింపులకు గురి చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితురాలు పాత మౌనిక కన్నీళ్ల పర్యంతమైంది కుల వివక్ష పేరుతో వేధిస్తున్నారని అత్త మామ బావ భర్తలు కలిసి కొడుతున్నారని తనకు భర్త కావాలని తనకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం భర్త శ్రవణ్ కుమార్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది డబ్బులు ఇస్తాం వదిలి వెళ్లిపోవాలని అత్త మామలు వేధిస్తున్నారని తన భర్త శ్రవణ్ తనకు కావాలని వేడుకుంటోంది తనను కొట్టిన భర్త శ్రవణ్ కుమార్ అత్త సోమలక్ష్మి మామ బాలరాజ్ బావ రవికాంత్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది వ్యతిరేకించి వేరే అమ్మాయిని ప్రేమించినావు మన కుల్లమ్మ అమ్మాయి కాదని నా అల్లుడు చెప్పుకుంటా నా బిడ్డను నా అల్లుడిని దూరం చేస్తున్నాడు పాత బాలరాజు కొడుకు పెద్ద కొడుకు కూడా శ్రీకాంత్ సోమలక్ష్మి వీరందరూ నా అల్లుడికి నేర్పించుకుంటా నా బిడ్డకు దూరం చేస్తున్నారు కులంను వ్యతిరేకిస్తున్నారు వేరే కుర్మ కులము వాళ్ళని ఎందుకు చేసుకున్నారా వాళ్ళ అమ్మాయిని ఎందుకు ప్రేమించినవరా అని నా అల్లుడికి నేర్పించుకుంటా నా బిడ్డను కొట్టిపిస్తున్నారు నాకు తగిన న్యాయం జరగాలని నేను ప్రభుత్వాన్ని అని నేను ఇందులో ఎస్ఐ గోవిందరావు మాట్లాడుతున్నా పాత మౌనిక ఈ పాత మౌనిక మరియు శ్రవణ్ అనే వాళ్ళిద్దరు లవ్ చేసుకుని గత 1 ఇయర్ బ్యాక్ వాళ్ళు ఇక్కడ ఇందల్వాయిలోనే మరియు ఆర్య సమాజం పెళ్లి చేసుకోవడం జరిగింది ఇట్టి విషయమే వీళ్ళు హైదరాబాద్ లో కుక్కడపల్లో ఆ లిమిట్స్ లో వీళ్ళు అక్కడనే పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అదే మౌనిక 498A 384 టీపీ యాక్ట్ సెక్షన్ల మీద కుక్కడపల్లి పిఎస్ లో దరఖాస్తు ఇచ్చింది దాని మీద వాళ్ళు కేసు నమోదు చేసిర్రు అక్కడ నుంచి దర్యాప్తులో భాగంగా ఈ ఫైల్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది ఆ అమ్మాయి మౌనిక కోరిక మేరకు అక్కడ నుంచి ఇందల్వాయి పిఎస్ కు మరి అదే ఎఫ్ఐఆర్ దానికి సంబంధించి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చింది దానికి సంబంధించి దర్యాప్తు కూడా అక్కడ వాళ్ళంతా స్టేట్మెంట్ మొత్తం పూర్తి చేసి ఇక్కడికి పంపించారు